హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీ జాబ్ సడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదేవిధంగా ఈ వీడియో నుంచి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము తెలంగాణ ప్రభుత్వానికి అందినటువంటి ఖాళీల వివరాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పోలీస్ శాఖ నుండి ఎస్ఐలకు సంబంధించినటువంటి నాలుగు వందల ఇరవై ఐదు ఖాళీలు కానిస్టేబుల్కి సంబంధించి పంతొమ్మిది వేల మూడు వందల ఖాళీలు అదేవిధంగా జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి పదమూడు వందల డెబ్బై మూడు అధ్యాపక పోస్టుల ఖాళీల వివరాలు అయితే మనకి ఈ వీడియోలో తెలుసుకుందాం సో ముందుగా పోలీస్ శాఖ చూసినట్లయితే ఆల్రెడీ పోలీస్ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగిందని తెలుస్తుంది మొత్తంగా ఎస్ఐకి సంబంధించినటువంటి నాలుగు వందల ఇరవై ఐదు ఖాళీలు కానిస్టేబుల్కి సంబంధించి పంతొమ్మిది వేల మూడు వందల ఖాళీలు అయితే ఉన్నట్లుగా ప్రాథమికంగా పోలీస్ శాఖ ప్రభుత్వానికి నివేదిక అనేసాం సమర్పించడం జరిగింది సో ఇది ఒకసారి క్లియర్గా చూసినట్లయితే తెలంగాణ పోలీస్ శాఖలో మరో ఇరవై వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతుందని మనం ఈ వార్తను అయితే చూడవచ్చు ఖాళీగా ఉన్న పలు విభాగాల్లో నియమకాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలు చేపట్టాల్సిన నియామకాల వివరాలను పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరిగింది ఈ మేరకు రాష్ట్రానికి నాలుగు వందల ఇరవై ఐదు ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలపడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఎస్ఐ సివిల్కి సంబంధించి మూడు వందల అరవై ఎనిమిది ఏఆర్కి సంబంధించి ఇరవై తొమ్మిది అదేవిధంగా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి పద్దెనిమిది ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా ప్రాథమికంగా వీళ్ళు ఇవ్వడం జరిగింది సో ఇప్పటివరకు అయితే ఇందులో మొత్తంగా నాలుగు వందల ఇరవై ఐదు ఎస్ఐ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది నెక్స్ట్ కానిస్టేబుల్ పోస్టుల వివరాలు చూసినట్లయితే కానిస్టేబుల్ పోస్టులను చూసినట్లయితే ఇక్కడ ఆఫీసర్ స్థాయిలో పంతొమ్మిది వేల మూడు వందల పోస్టులు భర్తీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు ఇందులో కానిస్టేబుల్ సివిల్కి సంబంధించి ఏడు వేల ఏడు వందల అరవై నాలుగు పోస్టులు అదేవిధంగా ఏఆర్కి సంబంధించినటువంటివి ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు టీఎస్ఎస్పికి సంబంధించి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కమ్యూనికేషన్కి సంబంధించి రెండు వందల యాభై ఆరు అదేవిధంగా పదిహేనవ బెటాలియన్లో ఐదు వందల అరవై ఒక్క ఖాళీలు ఇందులో ఉన్నాయని తెలియజేయడం జరిగింది వయో పరిమితి సడలింపుపై నోటిఫికేషన్ సమయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు భర్తీ చేయాల్సిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీల పోస్టుల వివరాలు కూడా ఈ నివేదికలో పేర్కొనడం జరిగిందని తెలుస్తుంది సుమారుగా రెండు వందల మంది ఏపీపీల నియామక చేపట్టాల్సిన అవసరం అయితే ఉందని తెలుస్తుంది కాగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో కమిషనరేట్లు ఎస్పీ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్ల సంఖ్య కూడా పెరగడం జరిగింది ప్రస్తుతం అందుబాటులో ఉన్న వారిని సర్దుబాటు చేసి పనిచేస్తున్న పూర్తి స్థాయిలో సిబ్బంది ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు శ్రద్ధ చూపిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మొత్తంగా చూసినట్లయితే పోలీస్ శాఖ నుండి ఇరవై వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ అనేది రాబోతుందని మనకైతే తెలుస్తుంది అదేవిధంగా పదమూడు వందల డెబ్బై మూడు అధ్యాపక పోస్టులు కూడా ఖాళీగా ఉన్నట్లయితే ప్రభుత్వానికి నివేదిక అందినట్లు తెలుస్తుంది సో రాష్ట్రంలోని నాలుగు వందల నాలుగు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో దాదాపుగా పదమూడు వందల డెబ్బై మూడు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వానికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నివేదించడం అయితే జరిగిందని తెలుస్తుంది సో ప్రభుత్వము ఈ పోస్టులను టీఎస్పీఎస్సి ద్వారా భర్తీ చేయడంపై దృష్టి సారించిన విషయం కూడా మనకు తెలిసిందే ప్రస్తుతం జూనియర్ కాలేజీల్లో మంజూరు చేసిన ఐదు వేల మూడు వందల తొంభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు పోస్టులలో కాంట్రాక్ట్ రెగ్యులర్ కలిపి మూడు వేల ఇరవై ఐదు మంది అధ్యాపకులు పనిచేస్తున్నట్లుగా అయితే ఆ శాఖ పేర్కొనడం జరిగింది ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు తొంభై ఒకటి లైబ్రేరియన్లు ముప్పై తొమ్మిది జూనియర్ అసిస్టెంట్లు నూట పది టైపిస్ట్కు సంబంధించినటువంటి నూట యాభై ఆఫీస సబ్బార్డినేట్స్కి సంబంధించినటువంటి మూడు వందలకు పైగా పోస్టులు ఉన్నట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది సమీప భవిష్యత్తులో పదవి విరమణ పొందేవారు కూడా ఉన్నారని వాటిని అంచనా వేసి భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా మళ్ళీ ఒకసారి పంపుతామని ఇక్కడ పేర్కొనడం జరిగింది సో మొత్తంగా చూసినట్లయితే అధ్యాపక పోస్టులు అంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసేటువంటి అధ్యాపక పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీల భర్తీ కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇందులో జూనియర్ అసిస్టెంట్లు లైబ్రేరియన్లు అదేవిధంగా టైపిస్ట్లు ఆఫీస్ అబార్డినెట్ పోస్టులు కూడా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్